హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్టిక్స్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఒక మంచి ఎడ్యుకేషనల్ యాప్ గురించి తెలుసుకుందాం. సో ఆ యాప్ పేరేంటంటే జోమాట్రిక్స్. సో దీన్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. సో అక్కడి నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే చూడండి, ఇది ఎడ్యుకేషన్ పర్పస్గా చాలా యూస్ అవుతుంది ఇది. సో ఇక్కడ మీకు చాలా కనిపిస్తున్నాయి కదా షేప్స్ అనేవి, అంటే డయాగ్రామ్స్. సో స్క్వేర్, రెక్టాంగిల్, అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో వీటి మెషర్స్ అనేవి క్యాల్కులేట్ చేయడానికి చాలా పనికొస్తుంది. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి. సో స్క్వేర్ మీద క్లిక్ చేశాను. సో స్క్వేర్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక యాడ్ వస్తుంది. సో యాడ్ అనేది స్కిప్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇందులో ఇంకో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇందులో దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఏరియా అంటే ఫార్ములా ఏంటి అనేది కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ లెంత్ అండ్ బ్రెత్ ఇచ్చేస్తే మీకు ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది. సో ఏ అనేది ఫర్ సపోజ్ నేను 2 ఇచ్చేసాను. సో చూడండి ఇక్కడ వచ్చేసింది మీకు. సో ఏరియా వచ్చేసింది, పెరిమీటర్ వచ్చేసింది, కోఆర్డినేట్స్ కూడా వచ్చేసాయి. సో ఇలా మీరు ఈజీగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, స్క్వేర్, రెక్టాంగిల్, పారలలోగ్రామ్, ట్రాపెజాయిడ్, స్కెలన్, ట్రయాంగిల్, అలా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో వీటన్నిటికీ మీరు క్యాల్కులేట్ చేయాలంటే చేయొచ్చు. సో రైట్ ట్రయాంగిల్ చూడండి, రైట్ ట్రయాంగిల్ ఏంటండి, ఏబిసి అన్నమాట, ఏబిసి, హెచ్ఎం, ఇవన్నీ మీరు డేటా ఎంటర్ చేస్తే మీరు ఎంబడే దీనికి ఏరియా అనే ఏరియా అండ్ పెరిమీటర్ అనేది మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో అలాగే మీరు ఏరియాకి ఫార్ములా ఏంటి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కింద ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి అనే వీటి గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎడ్యుకేషన్ పర్పస్గా చిల్డ్రన్స్కి చాలా యూస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.